ఫ్రెండ్స్, వెల్కమ్ టు కేఎన్ఎస్ హాస్టల్. ఈరోజు నేను మీకు జనరల్ స్టడీస్ అనమాట, జనరల్ స్టడీస్ సంబంధించినవి, ఆర్ఆర్బి గ్రూప్ టూకి, అదేవిధంగా సచివాలయం జాబ్స్ సంబంధించిన నోటిఫికేషన్ పడింది కదా, ఈ అన్ని జాబ్స్ కూడా ఉపయోగపడే విధంగా ఈరోజు మనం ఇండియన్ హిస్టరీలో నుంచి కొన్ని టాపిక్స్ను మనం డిస్కస్ చేస్తున్నాం. ఒకవేళ ఈ డిస్కస్ చేసుకున్న టాపిక్లకు వెళ్ళిపోయే ముందు ఇంతవరకు నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయబోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్, అదేవిధంగా లైక్ చేయండి, షేర్ చేయండి, బెల్ ఐకాన్ మాత్రం క్లిక్ చేయడం మాత్రం మర్చిపోండి. ఎందుకంటే బెల్ ఐకాన్ క్లిక్ చేస్తే ఎటువంటి లేటెస్ట్ వీడియో చేసినా మీరు మిస్ కావాలంటారు. అదర్వైజ్ ఈ టాపిక్ వెళ్ళిపోతాం. ఫస్ట్ క్వశ్చన్ చూడండి, ఇక్కడ హిస్టరీ గురించిది. ఇక్కడ మనం అన్ని క్లాసులు కూడా ఫ్రీగా అందిస్తున్నాం ఫ్రెండ్స్, ఓకేనా. విష్ణు కుండలను ఏర్పాటు చేసిన ఘటికలు అంటే ఏమిటి, అంటే విష్ణు కుండలు అనే రాజు ఉంటారు, వాళ్ళు ఏర్పాటు చేసిన ఘటికలు అంటే ఏమిటంటే విద్యా కేంద్రాలు అన్నమాట. అంతేనా, సంస్కృత భాషలో బోధించే విద్యా కేంద్రాలను ఘటికలు అంటారన్నమాట. అర్థమైందా ఫ్రెండ్స్, సంస్కృత భాషలో బోధించే విద్యా కేంద్రాలని ఘటికలు అంటారు. తెలుగు నేలలో విష్ణు కుండలను వీటిని ప్రథమంగా ఏర్పాటు చేశారు. భాషా సాహిత్యమును వీరు ప్రోత్సహించారు. ఘటికల్లో వేదాల అధ్యయనం అనేది కీలకమైంది అన్నమాట. ఈ విధంగా చెప్పే అర్థం చేసుకున్న ఫ్రెండ్స్, విష్ణు కుండలు ఏర్పాటు చేసిన ఘటికలు అనేవి విద్యా కేంద్రాలు అన్నమాట. ఇది దీని గురించి మీకు ఎక్స్ప్లెయిన్ చేశాను, ఓకేనా. ఇంకోటి చోదం చూడండి, ఇక్కడ సెకండ్ క్వశ్చన్, త్రిపుర నగర భవన గత సుందరి హృదయ నందన అనే బిరుదు ఉన్న విష్ణు కుండిన రాజు ఎవరు. ఓకే ఫ్రెండ్స్, ఈ యొక్క బిరుదు ఉంది కదా, త్రివర నగర భవన గత సుందరి హృదయ నందన అనే బిరుదు ఉన్న విష్ణు కుండంలో ప్రముఖ రాజు ఎవరు. దీని ఆప్షన్ వన్ ఇస్ దగ్గర, అంటే రెండో మాధవ వర్మ అనే విష్ణుకుండు రాజుకి ఈ యొక్క బిరుదు ఉందన్నమాట. చూడండి, పోలమూరు శాసనం ప్రకారం రెండో మాధవర్మకు ఉన్న బిరుదు ఇది. ఏ శాసనం ప్రకారం, పోలమూరు యొక్క శాసనం ప్రకారం రెండో మాధవర్మకు ఉన్న బిరుదు అన్నమాట ఇది. త్రివర నగర నర్మదా నదిపై ఉన్న జబల్పూర్ సమీపంలోని త్రిపురి అనే కొందరి అభిప్రాయం. రెండో మాధవ వర్మ కాలాన్ని విష్ణు కుండన పాలన చరిత్రలో స్వర్ణయుగం అని అంటారు. ఈ క్వశ్చన్కు అర్థం చేసుకుంది, ఎవరి యొక్క పాలన చరిత్రలో స్వర్ణయుగం అని అంటారంటే మనం గుర్తుపెట్టుకోవాలి, రెండో మాధవ వర్మ యొక్క కాలాన్ని విష్ణుకుండ పాలన చరిత్ర మొత్తంలోనూ విష్ణుకుండ రాజులోనే రెండో మాధవరం యొక్క పాలన కాలాన్ని మాత్రమే స్వర్ణయుగంగా పిలుసుకుంటారు ఫ్రెండ్స్. అందువల్ల ఇది టాపిక్ అనేది మీరు అర్థం చేసుకుంటారు. ఇక్కడ అన్ని మీకు అన్నీ ఫ్రీగా మీకు ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది, క్లాసులు అందిస్తుంది జరుగుతుంది, ఓకేనా. నెక్స్ట్ చూద్దాం, ఉత్పత్తి పిడుగు అనే లేఖనం ఎక్కడ లిఖించారు, అంటే ఎక్కడ రాయబడింది అనమాట. ఉత్పత్తి పిడుగు అనే లేఖనం అనేది ఎక్కడ రాయబడిందంటే ఉండవల్లిలోనే. అర్థమైన ఫ్రెండ్స్, ఇది మన మన ఆంధ్రప్రదేశ్లో ఉన్న టాపిక్ అనమాట, ఇది హిస్టరీ అనే టాపిక్స్. ఇది ఉండవల్లి అంటే చూడండి, విష్ణు కుండిన కాలంలో మొఘల్ రాజపురంలో 5 గుహలు ప్రాధాన్యత పొందాయి. అర్థం, మొఘల్ రాజపురంలో 5 గుహ ప్రాధాన్యత పొందాయి. ఇందులో అర్ధనారీశ్వరి మూర్తి విగ్రహం ఒకటి ఉంది. భైరవ కోణ 8 గుహలు కలిగిన శివాంకిత ప్రాంతం అనమాట. ఉండవల్లిలో అనంతశకాయన సాయి విగ్రహం ప్రాధాన్యత పొందింది. గుమ్మడిదురు ప్రముఖ బౌద్ధ క్షేత్రం అనమాట. కాబట్టి ఉత్పత్తి అనే పిడుగు అనే లేఖను ఎక్కడ లెక్కించబడింది అంటే ఉండవల్లిలో లెక్కించబడింది, ఓకేనా. ఫోర్త్ క్వశ్చన్ చూద్దాం, భైరవ కోణలోని 8 గుహలు ఏ దేవునికి అంకితం చేశారు. అదర్వైజ్ భైరవ కోణంలోని 8 గుహలు ఉన్నాయని ఇక్కడ మీకు ఆల్రెడీ ఇక్కడ చెప్పే, భైరవ కోణంలో 8 గుహలు కలిగిన పండు ఒక శివంగిత ప్రాంతం ఉందని చెప్పాను కదా. ఇక్కడ చూడండి, ఈ భైరవ కోణంలో ఉన్న 8 గుహలు ఏ దేవునికి అంకితం చేశారంటే దీనికి ఆప్షన్ 4 ఇస్ దగ్గర, అంటే శివుడికి అంకితం చేయడం జరిగింది. అదే సార్, భైరవ కోణంలోనే విష్ణు కుండలను 8 గృహాన్ని తొలిపించారు. ఇవి అన్నీ కూడా శివునికి అంకితం చేశారు. ఇక్కడే త్రిముఖ దుర్గా విగ్రహం కూడా ఉంది. కుంభ శీర్షాలతో ఉన్న సింహపాద స్తంభాలు ఉన్నాయి. కాపలికులకు ఈ ప్రాంతం రెండో కేంద్రం శ్రీశైలం అనమాట. అదే ప్లస్ రెండో కేంద్రం శ్రీశైలం మొదటిది. ఈ విధంగా మీకు ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది, ఓకే ఫ్రెండ్స్. కాబట్టి ఫ్రెండ్స్, ఇవన్నీ కూడా మన క్లాసులోనే కూడా మనం ఫ్రీగా ఇస్తున్నాం అనమాట. భూతగ్రహ స్వామి అని ఏ దేవుణ్ణి అంటారు, దీనికి యమధర్మరాజు. గుర్తుపెట్టుకోండి, భూతగ్రహ స్వామి అని ఏ దేవుని పిలుస్తారంటే యమధర్మరాజు అని పిలుస్తారు. విష్ణుకుండున కాలంలో యముణ్ణి భూతగ్రహ స్వామి అని పిలిచేవారు. వినాయకుణ్ణి దంతం ముఖ స్వామి అని వ్యవహరించారు. అర్థం ఫ్రెండ్స్, తర్వాత బ్రహ్మను పద్మసాంభవుడు అని, పరమేశ్వరుని అర్ధనారీశ్వరుడు అని అంటారు.
వివిధ కాలాలు ఈ పేర్లతో దేవుని ఈ విధంగా పిలిచారు. ప్లస్ చూడండి, మీకు మొత్తం ఎక్స్ప్లెయిన్ చేశాను అమ్మడా, అర్థమైంది అక్కడ ఏ దేవుణ్ణి ఏ పేరుతో పిలుస్తారని చెప్పేసాను మీకు, ఆల్రెడీ ఎక్స్ప్లెయిన్ చేసేసాను కాబట్టి మీరు అన్నీ కూడా నోట్ చేసుకోండి. ఓకేనా, ఆ రోజు చూద్దాం. ఇక్కడ కొన్ని మ్యాచింగ్లు ఇవ్వడం జరిగింది. అర్ధనారీశ్వరి గుహాలయం, త్రిముఖ దుర్గా శిల్పం, పూర్ణకుమం, బౌద్ధ క్షేత్రం, ఇవి ఎక్కడెక్కడ ఉన్నాయి దీనికి ఆప్షన్లు చూసుకోవాలి ప్లస్. అవునా, దీని కరెక్ట్గా 3 అన్నమాట. అంటే 3 అంటే చూడండి, 1 డి అంటే అర్ధనారీశ్వర గృహాలయం అంటే డి అనమాట. ఎక్కడ ఉందంటే మొఘలన్ రాజపురంలో ఉంది అర్ధనారీశ్వర గుహాలయం అనేది, ఆప్షన్ డి అనమాట. అంటే మొఘల్ రాజపురంలో ఉంది. ఓకేనా, తర్వాత వచ్చేసి త్రిముఖ దుర్గా శిల్పం వచ్చి దీనికి 2C అంటే భైరవ కొనలో ఉంది. త్రిముఖ దుర్గా శిల్పం వచ్చి ఆప్షన్ 2C కాబట్టి భైరవ కొనలో ఉంది. పూర్ణకుంభం బి అంటే ఉండవల్లిలో ఉంది పూర్ణకుంభం. బౌద్ధ క్షేత్రం వచ్చి బొజ్జన కొండ. ఈ విధంగా ఇవి ఎక్కడెక్కడ ఏ గుహలు ఎక్కడ ఉన్నాయి అనేది మీకు ఇక్కడ ఇవ్వడం జరిగింది కాబట్టి అందరూ నోట్ చేసుకోండి, గుర్తుపెట్టుకుని బాగా. విష్ణు కుండలు వివిధ ప్రాంతాలతో తమ శిల్పకళలు విస్తృతపరిచారన్నమాట. వివిధ ప్రాంతాలు, విష్ణుకుండ రాజులు అనేవారు వివిధ ప్రాంతాల్లో వాళ్ళ యొక్క తమ యొక్క శిల్పకళని విస్తృతంగా ఎక్కడ పడితే అక్కడ స్థాపించడం జరిగింది. అర్ధనారీశుడు అంటే శివుడు స్త్రీ పురుష భంగిమల్లో కనిపిస్తాడు అనమాట. ఓకేనా, దుర్గామాతకు 3 ముఖాలతో భైరవ కొనలోని శిల్పాకారం చూపరులను ఆకట్టుకుంటుంది. ఉండవల్లో ఉన్న పూర్ణకుంభం చూసి సురసిటి ఆంజనేయులు చిత్రీకరించారు. దీన్నే ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర చిహ్నంగా స్వీకరించడం జరిగింది ఫ్రెండ్స్, గుర్తుపెట్టుకోండి. ఇప్పుడు పూర్ణ ఘట్టం అనమాట. బొజ్జన కొండల్లో బుద్ధుని బొజ్జన్న అని పిలుస్తారనమాట. ఓకేనా, ఇది మొత్తం మీకు ఎక్స్ప్లెయిన్ చేశాను. నెక్స్ట్ ఇంకోటి చూద్దాం. విష్ణు కుండలు తమ రాజ్యాన్ని దేనితో పోల్చుకున్నారంటే ఆప్షన్ 3 దగ్గర అంటే కౌస్తంభంతో తమ రాజ్యాన్ని పోల్చుకుని చేయండి. కౌస్తంభం అనేది మహావిష్ణువు యొక్క రత్నం అనమాట. ప్రపంచంలో అత్యంత విలువైనది అని పేర్కొంటారు. అదేనా, కౌస్తంభం అనేది ఒక మహావిష్ణువు యొక్క రత్నం. ఇది ప్రపంచంలోనే అన్నిటికంటే విలువైనది కూడా దీని యొక్క పేర్కొంటారు. ఆ విధంగా కట్వాంగం శివుని ఆయుధం, పాంచజన్యం శ్రీకృష్ణుని శంఖం, స్వస్తికి స్వరాభివృద్ధికి సంకేతం అనమాట. ఓకేనా, ఎనిమిదో బిడ్డ చూద్దాం చూడండి. విష్ణు కుండల రాజ్యాన్ని అంతం చేసిన పశ్చిమ చాళుక్య రాజు ఎవరు? 2 పులకేసి, ఆప్షన్ 3 ఇస్ ద కరెక్ట్. అర్థమైందా, విష్ణు కుండల రాజ్యాన్ని అంతం చేసిన పశ్చిమ చాళుక్య రాజు ఎవరంటే 2 పులకేసి. దీన్ని ఎక్స్ప్లెయిన్ చేస్తుండే, చివరి విష్ణు కుండల రాజు అయిన మంచన భట్టికూరును ఓడించి క్రీస్తు శకం 624లో 2 పులకేసి ఆ రాజ్యాన్ని ఆక్రమించాడు. తర్వాత తన సోదరుడైన కుబ్జ విష్ణువర్ధనుడికి ఆ రాజ్యాన్ని అప్పగించడం జరిగింది. ఆ రాజ్యమే వేంగి సామ్రాజ్యంగా అభివృద్ధి జరగడం జరుగుతుంది. ఈ విధంగా విష్ణుకుండ రాజ్యం అంతం చేసిన పశ్చిమ చాళుక్య రాజు ఎవరంటే 2 పులకేసి అన్నమాట. ఓకే ప్లస్, నెక్స్ట్ చూద్దాం. గజ దళపతిని ఏమని పిలుస్తారు? అర్థం ప్లస్, ఇక్కడ గజ దళపతిని ఏమని పిలుస్తారంటే ఆప్షన్ 1 ఇస్ ద కరెక్ట్. అస్థి కళ అని పిలుస్తారనమాట. అస్థి అంటే ఏనుగు లేదా గజరాజు, గుర్తుపెట్టుకోండి. ఇక్కడ గజ దళపతిని అస్థి కోశ అని పిలుస్తారన్న కదా, ఇక్కడ హస్తి అంటే ఏంటంటే ఏనుగు లేదా గజరాజు. ఈ రకమైన దళాన్ని అస్థి కోశ అని పిలుస్తారు. ఈ ఏనుగుల దళం యుద్ధ సమయంలో అత్యంత కీలకమైన దళం అనమాట. వీరకోశ అంటే పదాతి దళం అనమాట. స్కందవారం అంటే శాతవాహనుల కాలం నాటి తాత్కాలిక సైనిక శిబరం అనమాట. గుర్తుపెట్టుకోండి, ఒకటి మీకు చెప్తున్నా, వీరకోశ అంటే పదాతి దళం అని చెప్ప, స్కందవారం అంటే శాతవాహనుల కాలం నాటి తాత్కాలిక సైనిక శిబిరం. గుల్మిక అంటే సరిహద్దు రక్షణ అధికారి అని శాతవాహనుల కాలం వివరాల ద్వారా తెలుస్తుంది. ఇక్కడ ఒక్కో దాన్ని ఒక్కోటి ఏమని పిలుస్తారో మీకు ఆల్రెడీ ఎక్స్ప్లెయిన్ చేస్తాను అనమాట ఈ విధంగా. ఓకేనా, ఎంత క్వశ్చన్ చూద్దాం. సాలంకాయన రాజు అస్థివర్మ కాలంలో వేంగిపై దండెత్తిన గుప్త రాజు ఎవరు? ఆప్షన్ 3 ఇస్ ద కరెక్ట్, సముద్రగుప్తుడు అనమాట. అర్థమైన ప్లస్, సాలంకాయన రాజు అస్థివర్మ కాలంలో వేంగిపై దండెత్తిన గుప్త రాజు ఎవరంటే సముద్రగుప్తుడు.
అలహాబాద్ శాసనం ప్రకారం గుప్తరాజు సముద్రగుప్తుడు తన దక్షిణ దిగ్విజయ యాత్రలో భాగంగా వేంగిపై దండెత్తాడు. ఈ శాసనమును హరిసేనుడు రచించాడు. గోదావరి నది ప్రాంత విషయాలు ఈ శాసనంలో ఉన్నట్లు మనకు తెలుస్తుంది. ఓకేనా? తర్వాత నెక్స్ట్ చూద్దాం. చిత్రరథస్వామి పాదభక్తులము అని చెప్పుకున్న రాజులు ఎవరు? శాలంకాయంలో అదునే చిత్రరథస్వామి పాదభక్తులు అని చెప్పుకున్న రాజులు ఎవరంటే శాలంకాయంలో ఆప్షన్ ఫోర్. ఇక్కడ వివరణ ఇద్దాం, కొంచెం ఎక్స్ప్లెయిన్ చేసుకోండి. శాలంకాయంలో ఆరాధ్య దైవం ఏది అంటే చిత్రరథస్వామి. గుర్తుపెట్టుకోండి, వీళ్ళ గురించి నేను ఎక్స్ప్లెయిన్ చేస్తున్నా. శాలంకాయం యొక్క ఆరాధ్య దైవం ఏంటంటే చిత్రరథస్వామి. ఈ దైవ స్వరూపంని సూర్యుడని కొందరు శివుడని వ్యవహరిస్తున్నారు. అర్థమైంది ఫ్రెండ్స్? ఈ యొక్క ఆరాధ్య దైవం ఉంది కదా, ఆ దైవం యొక్క స్వరూపముని కొంతమంది సూర్యుడని ఇంకొంతమంది శివుడు అని వ్యవహరిస్తూ ఆ విధంగా పిలుస్తూ ఉంటారు. శాలంకాయన అంటే నంది అని అర్థం, గుర్తుపెట్టుకోండి. ఇక్కడ మీరు శాలంకాయన గురించి మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను అనమాట. శాలంకాయన అంటే నంది అని అర్థం. టాలమీ లాంటి విదేశీయులు వీరిని గురించి ప్రత్యేకంగా పేర్కొన్నారనమాట. ఓకేనా? ఇది మొత్తం శాలంకాయన గురించి మీకు కొంచెం క్లుప్తంగా ఇక్కడ మీకు వివరించడం జరిగింది. ఓకేనా ఫ్రెండ్స్? ఇది బాగా ఈ విధంగా మీరు అర్థం చేసుకోవాలి. ఈ టాపిక్ అనేది ఒక క్వశ్చన్ అనేది వచ్చినప్పుడు దాని గురించి మొత్తం అర్థం చేసి మీకు అర్థమైపోతుంది. ఓకేనా? నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. సప్త మాతృక విగ్రహాలు ఉన్న ప్రాంతం ఏది? అదే ఫ్రెండ్స్ క్వశ్చన్ చూడండి. సప్త మాతృక విగ్రహాలు ఉన్న ప్రాంతం ఏది అంటే దీనికి ఆప్షన్ 4 చేజర్ల. చేజర్ల తొలిసారి శక్తి ఆరాధనకు హారతి దేవాలయం, నాగార్జునకొండ, పెద్దమూడియాలు మొదలగు ప్రాంతాలను ఉదాహరించవచ్చు. దేవాలయాల్లో సప్త మాతృకలను నెలకొల్పి ఆరాధించేవారు. చేజర్లలో సప్త మాతృక విగ్రహాలు ఉన్నాయి అన్నమాట. ఆది పరాశక్తి రూపాలు ఇవి. అంటే ఏం చూడండి, ఆది పరాశక్తి అంటే బ్రాహ్మణి, వైష్ణవి, మహేశ్వరి, ఇంద్రాణి, కౌమారి, వారాహి, చాముండి, ఇవన్నీ కూడా ఆది పరాశక్తి యొక్క రూపాలన్నమాట. ఈ విధంగా ఎక్స్ప్లెయిన్ చేసే ఫ్రెండ్స్ ఇది ఫ్రెండ్స్ ఈరోజు వీడియో. నెక్స్ట్ వీడియోలో కొన్ని ఇంకా కొన్ని ఇంపార్టెంట్ టాపిక్స్ మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇంతవరకు నా వీడియో కానీ నచ్చిందంటే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. అదేవిధంగా బెల్ ఐకాన్ క్లిక్ చేయడం మాత్రం మర్చిపోండి. బట్ ఫ్రెండ్స్ ఆల్ ది బెస్ట్ ఫ్రెండ్స్. ఈ బిట్స్ అన్నీ కూడా హిస్టరీకి సంబంధించినవి, భారత హిస్టరీకి సంబంధించినవి. ఇవన్నీ కూడా ఆర్ఆర్బి గ్రూప్ టీలోకి, అదేవిధంగా గ్రామ సచివాలయం జాబులు కూడా ఎంతో యూస్ఫుల్గా ఉంటాయి ఫ్రెండ్స్. ఈ విధంగా మనం ఫ్రీగా క్లాసులు అన్నీ ఇస్తూ ఉంటాం కాబట్టి మీరు ప్రిపేర్ అవ్వండి ఫ్రెండ్స్. ఓకే ఫ్రెండ్స్, ఆల్ ది బెస్ట్ ఫ్రెండ్స్.